అందరికీ నమస్కారం. సాయి మాటే మంత్రం ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ మాఘమాస ఆరంభ శుభాకాంక్షలు. కార్తీక పురాణం చెప్పుకొని మనం తరించాము కదా, ఈసారి మాఘమాసం మాఘపురాణం విని తరిద్దాం. ఈ మాఘమాసం 30 రోజులు మాఘపురాణాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఆ భగవంతుని అనుగ్రహంతో పాటు మీ సపోర్ట్ ఉంటేనే చేయగలం. మీరు చక్కగా చూస్తూ మంచిగా కామెంట్ రాస్తూ ఉండండి. మాఘపురాణం 22వ అధ్యాయంలోని కథా విశేషం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుదేవ దత్తాయ నమః, ఓం నమః. గంగాజల మహత్యం గురించి ఈ వీడియోలు తెలుసుకుందాం. ఓ కార్తవీర్యార్జున, శివ పూజ గురించి, శివ మహత్యంను గురించి వివరించదను వినుము. మొన్న శ్రీరామచంద్రుడు రావణ్ణి చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగంను ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణ్ణి చంపెను. అట్లనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివ పూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించినాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకునిరి. స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకునిరి. కనుక పూజలందు శివ పూజ పవిత్రమైనది. అట్లనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలం విష్ణు పాదముల నుండి పుట్టినదియు, శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టు అయినందుననే సర్వపాపరహితమైనది. గంగాజలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును. కావున గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలం గురించి చెప్పబోనది ఏమనగా, ఏ నదిలో కానీ సెలయేరులో కానీ చెరువునందు కానీ స్నానం చేయనప్పుడు గంగా 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 అని 3 పర్యాయములు అనుకుని శిరస్సున నీళ్లు చల్లుకున్నచో అది గంగాజలంతో సమానమైనది అవును. గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగాజలంతో సాటి యగు జలము ఈ ప్రపంచం నందెచ్చటనూ లేదు అని గంగాజలంను గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. ఇది మాఘపురాణం నందలి 22వ అధ్యాయం సంపూర్ణము. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.